మన దేవుడు కాపాడేవాడు అని ఈ యొక్క వాక్య భాగాన్ని నేను చదువుతూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటలు కొన్ని విషయాల గురించి నాకు తెలియజేయడం జరిగింది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ మాటలు మనం విందాము. యాక్చువల్లీ గత 3 రోజుల క్రితం పేపర్లో మరి యొక్క న్యూస్ రావడం జరిగింది. అది పేపర్లో నేను చూశాను. చూసినప్పుడు అక్కడ రాసి ఉన్న కొన్ని మాటలు మరి చూస్తూ ఉన్నప్పుడు నాకు అనిపించిన విషయం ఏంటంటే, నా దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడు. ఆయన ఆరాధిస్తున్న ప్రజల పట్ల, ఆయన సేవిస్తున్న ప్రజల పట్ల, ఆయన వెంబడిస్తున్న వారి పట్ల ఎంత శ్రద్ధని దేవుడు కలిగి ఉంటాడు. అనుక్షణం వారిని కంటికి కనుపాపోలే కాపాడుతుంటాడే, కంటికి రెప్పలాగా కాపాడుతుంటాడే, తల్లిలాగా కాపాడుతాడే, తండ్రిలాగా కాపాడుతుంటాడే. అయ్యా నీకు ఏమి మీ ఇచ్చి మీ రుణాన్ని నేను తీర్చగలుగుతానని దేవుని నా హృదయపూర్వకంగా మాయంపరిచినాను. దాని గల కారణం ఏంటంటే, పేపర్ న్యూస్లో మరి ఒక పేపర్లో ఒక న్యూస్ రావడం జరిగింది. అది నేను చదువుతాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏదో మీరు వార్తాపత్రికని లేకపోతే టీవీ ముందు కూర్చున్నట్టుగా మీరు భ్రమపడబాకండి. మీరు ఉన్నది దేవుని సన్నిధిలోనే. హల్లెలూయా. సాక్షాత్తు దేవుడు మన మధ్యలో, ఆయన ఆత్మస్వరూపుడు, ఆయన మన మధ్యలో ఉన్నారు. ఆయన సన్నిధిలోనే మనం ఉన్నాము. ఆయనను ఆరాధిస్తున్న ప్రజలుగా ఉన్నాము. దేవునికి స్తోత్రం. దేని బిడ్డలారా, పేపర్ న్యూస్ 3 డేస్ ముందు నేను చూసిన ఆ పేపర్లు సాక్షి పేపర్లో రావడం జరిగింది. దేవునికి స్తోత్రం. ఇంకా చాలా పేపర్స్లో కూడా వచ్చాయి. అమెరికా ప్రెసిడెంట్, అధ్యక్షులు ఎవరు చెప్పండి? డొనాల్డ్ ట్రంప్. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ రేపటి రోజు 24 ఫిబ్రవరి అంటే రేపటి రోజున మరి ఆయన మన భారతదేశానికి రాబోతున్నారు. భారతదేశానికి ఆయన రాబోతుండగా ఆయనను కాపాడడానికి సెక్యూరిటీ కానీ, ఆయన కాపుదలుగా ఉండడానికి కొన్ని వెహికల్స్ కానీ, వాటి డీటెయిల్స్ కొన్ని పేపర్లో రాయడం జరిగింది. ఆ మాటలను చదువుతాను, జాగ్రత్తగా విందాం. దేవునికి స్తోత్రం. మరి అమెరికా అధ్యక్షులు మరి డొనాల్డ్ ట్రంప్కి ఒక విమానం ఉంది. ఆ విమానము పేరు ఏమని రాయబడింది అంటే Air Force 1. ఏంటంట? Air Force 1. అమెరికా అధ్యక్షుడు ప్రయాణించే ఏ విమానానైనా Air Force 1 అని పిలుస్తారు. ప్రస్తుతం ట్రంప్ భారత్కి వస్తున్న విమానం Boeing 747-200. ఈ విమానం పైన యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అనే అక్షరాలు, అమెరికా జాతీయ జెండా ఉంటాయి. ఈ విమానానికి ఎలాంటి అనుభాంబులైనా తట్టుకునే సామర్థ్యము ఉంది. ఎలాంటి అనుభాంబులైనా అంటే ఎటువంటి భయంకరమైన పేలుడు పదార్థాలు ఉపయోగించిన, బాంబ్స్ను ఉపయోగించిన, మరి వెపన్స్ని వాడిన ఈ విమానానికి ఏమి కాదట. ప్రతి దాన్ని తట్టుకునే సామర్థ్యము మరి విమానానికి ఉండటం, దాడి జరిగే అవకాశం ఉంది అని తెలిస్తే మొబైల్ కమాండ్ సెంటర్గా మారుతుందట. తర్వాత 4 జెట్ ఇంజన్స్తో ఈ విమానం నడుస్తుంది. గంటకి 1000 కిలోమీటర్ల వేగంతో ఈ విమానం ప్రయాణం చేస్తుందట. అంటే హైదరాబాద్ నుంచి కేరళకి ఇంచుమించు 1000 కిలోమీటర్ల డిస్టెన్స్. హైదరాబాద్ నుంచి కేరళకి వెళ్ళాలంటే కారులో ప్రయాణం చేయాలంటే 18 గంటల టైం పడుతుంది. ఎన్ని గంటలు? 18 గంటలు ప్రయాణం కారులో చేస్తే నువ్వు హైదరాబాద్ నుంచి కేరళకి చేరుకుంటావు. అదే ట్రైన్లో ప్రయాణం చేయాలంటే ఇంచుమించుగా 23 గంటల కంటే ఎక్కువ అవుతుందట. దేవునికి స్తోత్రం. దేని బిడ్డలారా, అయితే ఈ యొక్క విమానం ప్రత్యేకత ఏంటంటే, గంటకి 1000 కిలోమీటర్ల అధిక వేగంతో అది ప్రయాణం చేస్తుంది. ఇంచుమించుగా 70 మంది అందులో ప్రయాణం చేయగలుగుతారట. తర్వాత ఇది ఇంపార్టెంట్, గాలిలోనే ఇంధనాన్ని నింపుకునే సౌకర్యం ఈ విమానానికి ఉండడం ప్రత్యేకత. గాలిలోనే ఇంధనం నింపుకోవడం అనేది జరుగుతుంది. దాని స్పెషల్ ప్రత్యేక టెక్నాలజీ ఏంటంటే, అది పైన ఉండగానే, గాలిలో ఉండగానే ఇంధనాన్ని మరి అది నింపుకోవడం జరుగుతుంది. దీంతో ఎంతసేపు అయినా ప్రపంచం ఈ చివరి నుండి ఆ చివరి వరకు చుట్టేయగలుగుతారు. అంటే కిందికి రాకుండానే, నేలపైకి రాకుండానే, ల్యాండ్ కాకుండానే ఆకాశంలో నుండే భూమి చివరి నుండి ఆ చివరి వరకు వెళ్ళిపోవచ్చు అనమాట. కారణం ఏంటి? దాని ప్రత్యేకత ఏంటంటే, మరి గాలిలోనే మరి ఇంధనాన్ని నింపుకునే సామర్థ్యం ఆ టెక్నాలజీ ఉంది. మరి అదే రీతిగా విమానం లోపల విస్తీర్ణం 4000 చదరపు అడుగులు, మరి ఇంచుమించుగా 3 అంతస్తులు ఉంటుందట విమానం. మరి అదే రీతిగా ప్రేమిన దేని బిడ్డలు, అన్ని సదుపాయాలు అందులో ఉన్నాయి. అధ్యక్షుని కార్యాలయం ఉంది, జిమ్ ఉంది, కాన్ఫరెన్స్ గది ఉంది, డైనింగ్
రూమ్ ఉంది, అత్యాధునిక సమాచార వ్యవస్థ ఉంది, సిబ్బంది ఉండడానికి అన్ని రకాలుగా ఉంది. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, మరి ఎటువంటి పరిస్థితి ఎదురైనా విమానానికి ఏమి కాకుండా మరి బోయింగ్ 747-200 అనేది ఏమి కాకుండా, ఎటువంటి ప్రమాదానికి అపాయానికి గురి కాకుండా, అందులో ప్రయాణం చేసేవారు మరి ఎటువంటి ప్రమాదానికి గురి కాకుండా జాగ్రత్తగా ఉండడానికి మంచి టెక్నాలజీ వాడబడిన విమానంలో మరి రేపు రోజున అధ్యక్షులు అమెరికా ప్రెసిడెంట్ భారతదేశానికి రాబోతున్నారు. దేని బిడ్డరా, మరి ఆ విమానం ల్యాండ్ అయిన తర్వాత మరి కొంత దూరం ఇంచుమించుకు 20-22 కిలోమీటర్లు ప్రయాణించాలి. అటు ఆ విధంగా ప్రయాణం చేయవలసిన పరిస్థితి ఎప్పుడు వచ్చినా ఆయన వాడే ఒక కారు ఉంది, ఆ కారుకు ఒక పేరు ఉంది, ఆ పేరు ఏంటంటే ది బీస్ట్. ది బీస్ట్ అనే కారుని మరి అమెరికా ప్రెసిడెంట్ వాడతారట. దేవునికి స్తోత్రం. దేన్ బిడ్లరా, మరి ఈ యొక్క కారు చాలా చాలా ప్రత్యేకమైనది. మరి ఈ కారు గురించి నేను చెప్తాను. దీని ఏమంటారంటే ఈ కారుని క్యాడలిక్ 1 అని కూడా అంటారు. ప్రపంచంలోని అత్యంత భద్రతా ఏర్పాట్లు ఉన్న కారు ఇదే. ఇలాంటి బీస్ట్ కారులో 12 అధ్యక్షులు వెంట కాన్వాయ్లో ఉంటాయట. 12 కార్లు మరి అధ్యక్షులు ప్రయాణం చేస్తున్నప్పుడు మరి 12 కార్లు వెంబడిస్తుంటాయట. ది బీస్ట్ అనే కారు, నా ప్రియమైన దేని బిడ్డరా, దాని మందం, కారు మందం ఇంచుమించు 5 అంగుళాల మందం ఉంటుందట. 5 అంగుళాల మందం. స్టీలు, అల్యూమినియం, టైటానియం, సిరామిక్స్తో తయారు చేయబడుతుంది. దాడి జరిగితే కారు కిటికీ అద్దాలే ఆయుధాలుగా మారిపోతాయి. ఈ కారు అద్దాలు అవసరమైతే గుళ్ళ వర్షాన్ని కూడా కురిపించగలుగుతాయి. అమెరికా సీక్రెట్ సర్వీస్కి చెందిన వారు మాత్రమే ఈ కారు నడుపుతారు, మరొకరికి సాధ్యపడదు. నేను చాలా ఎక్స్పీరియన్స్ ఉంది, 15-20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది. నేను కారు నడుపుతానంటే కుదరదనమాట. అంటే అంత టెక్నాలజీ కూడిన కారు, అది ప్రత్యేకంగా ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు మాత్రమే నడిపించగలుగుతారు. ఎటువంటి పరిస్థితులు ఎదురైనా 180 డిగ్రీల కారుని త్రిప్పగలుగుతారు. అంత మరి కారు ఆ టెక్నాలజీ అంత ఆ విధంగా వాడబడడం జరుగుతుందన్నమాట. ప్రియమైన దేని బిడ్డరా, ఎటువంటి రసాయనిక దాడులు జరిగినా, ఎటువంటి అణుబాంబుల దాడి జరిగినా, ఎటువంటి గ్రెనేడ్ దాడులు జరిగినా, ఏది జరిగినా ఆ కారుకి ఏమీ కాదు. ఆ కారులో ఉన్న అధ్యక్షులకి ఏమీ ప్రమాదం జరగదు. అటువంటి కార్, ది బీస్ట్ అనే కారుని మరి ఆ ప్రెసిడెంట్ వాడడం జరుగుతూ ఉంది. మరి అదే రీతిగా ఒక 15-20 కిలోమీటర్లు ఉంటే ఫ్లైట్ దిగిన తర్వాత మరి కారులో వెళ్తారు. అదే 100 కిలోమీటర్లు ఉందనుకోండి, మరి కారులో ప్రయాణం చేయడం కుదరదు. కనుక Marine 1 అనే ఒక హెలికాప్టర్, Marine 1 దాని పేరు, దాన్ని వాడతారట. అంటే ఆ ఫ్లైట్ దిగిన తర్వాత 100 కిలోమీటర్లు వెళ్ళాలంటే Marine 1 అనే ఒక హెలికాప్టర్ని వాడడం జరుగుతుంది. ప్రియమైన దేని బిడ్డరా, ఈ యొక్క Marine 1తో ఇంచుమించుగా 5 హెలికాప్టర్స్ ఉంటాయట. వ్యతిరేకంగా ఆయుధాలు కానీ బాంబ్స్ కానీ ఏవైనా దాడి చేసినా ఏమి జరగకుండా సురక్షితంగా అధ్యక్షుల వారిని ఉంచే ఒక అద్భుతమైన టెక్నాలజీ ఆ యొక్క Marine 1 అనే హెలికాప్టర్లు కూడా ఉంది. నా ప్రియమైన దేని బిడ్డరా, ఎందుకు ఈ మాటలన్నీ కూడా చెప్తున్నానంటే రేపు రోజున అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మన భారతదేశానికి ఆయన రాబోతున్నారు. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా వీటిని యూజ్ చేసుకోవడము, వీటి ద్వారానైనా ప్రయాణం చేస్తారు. ప్రియమైన దేని బిడ్డరా, Air Force 1 ఆక మరి ప్లేన్లు వెళ్ళాలన్నప్పుడు Air Force 1, కార్లో వెళ్ళాలన్నప్పుడు ది బీస్ట్, మరి అదేగా కొన్ని చిన్న చిన్న దూరాలకు చేరుకోవాలంటే Marine 1 అన్న మరి యొక్క హెలికాప్టర్స్ని వాడుతూ ఉంటారు. ప్రేమైన దేని బిడ్డలారా, ఈ మాటలు ఆ పేపర్లను చదివినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే ఎటువంటి దాడి జరిగినా, ప్రమాదము జరుగుతున్నా, మరి అధ్యక్షులు క్షేమంగా ఉండడానికి ఇవన్నీ రకరకాల టెక్నాలజీతో కూడా ఏర్పాట్లు చేయబడతా ఉన్నాయి. ఆ సమయాన్ని నేను అనుకున్నాను ఏంటో తెలుసా, నా ప్రేమైన దేని బిడ్డలారా, ఒక దేశానికి అధ్యక్షుడు, ఒక అగ్రరాజ్యానికి అధ్యక్షులు కాపాడబడడానికి రేపు రోజున ఉగ్రదాడి కానీ, మనుషుల దాడి కానీ, ఇతర ఏ ప్రమాదం జరిగినా అధ్యక్షులు బాగుండాలి. కనుక ఇన్ని రకాల ఏర్పాట్లు జరుగుతుంటే నా ప్రియమైన దేని బిడ్డలారా, మనం చదువుకున్న వాక్య భాగంలో ఉంది ఏంటో తెలుసా, మనుషులందరికీ రక్షకుడు, మరి విశేషముగా విశ్వాసులకి రక్షకుడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించుదామా. హల్లెలూయా. విశ్వాసులకి రక్షకుడు అంటే దేవుడు తన ప్రజలని ఎలా కాపాడాలి, ఏ విధంగా కాపాడాలి అని దేవుడు ప్రత్యేకమైన ప్రణాళిక, ప్రత్యేకమైన ఉద్దేశాలని
దేవుడు కలిగి ఉన్నాడు. ఎటువంటి దాడు, రసాయనిక కెమికల్స్ దాడులు జరుగుతున్నా, ఎటువంటి దాడులు జరుగుతున్నా, విమానం ఎలాగైతే భద్రంగా ఉంటుందో, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుని ఆరాధన చేస్తున్న మన జీవితాలు కూడా యేసయ్య చేతిలో సురక్షితముగా ఉంటాయి. చప్పట్లు కొట్టండి బిగరి, హల్లెలూయా. ఎదుగుదల లేకుండా నువ్వు అక్కడనే ఆగి ఉండడానికి ఎన్నో రకాల మానసికమైన ఒత్తిళ్లు, మానసికమైన ప్రభావాలు నీ జీవితంలో పనిచేయడానికి ఇష్టపడతా ఉంటాయి. అయితే దేవుని యొక్క వాక్యం చెప్తుంది ఏంటో తెలుసా, ప్రతి విధమైన దాడి నీ జీవితంలో, ప్రతి విధమైన దాడి నుండి యేసుని ఆరాధన చేస్తున్న నిన్ను ఆయన కాపాడడానికి ఆయన 24 అవర్స్ ఆయన ప్రత్యేకమైన దృష్టిని పైన ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఈ యొక్క విషయాన్ని నేను పేపర్లో చదివినప్పుడు అనుకున్నాను, ప్రభా నిజంగా ఒక వ్యక్తి కాపాడబడడానికి ఎంతగా సెక్యూరిటీ అనేది ఎంత అవసరం కదా, సైన్యం అవసరం, సెక్యూరిటీ అవసరం, వారు ముందు వెళ్ళడానికి, కాపాడడానికి వారు వాడే ఆ మిషన్ గన్స్ కానీ లేకపోతే వారికి ఉన్న టెక్నాలజీ ఎన్నో రకాలుగా ఆ వ్యక్తిని కాపాడుతూ ఉన్నాయి. అయితే క్రీస్తుని ఎరిగిన మా పైన కూడా ఎన్నో రకాల దాడులు జరుగుతుంటాయి. యేసైన ఆరాధన చేస్తున్న మా పైన సాతాను ఆకాశ మండలంలో ఉన్న దురాత్మ సమూహాలు దాడి చేస్తూ ఉంటుంది. ఈ దాడులన్నిటిలో నుండి ఎవరు కాపాడుతారు మమ్మల్ని అని ఆలోచన చేస్తున్నప్పుడు దేవుని యొక్క వాక్యం చెప్తుంది, విశ్వాసులని విశేషముగా ఆయన్ని రక్షిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.